ఓకే నమస్కారం. రీసెంట్గా ఒక మూవీ వచ్చింది, శివలింగానికి పాలు పోసే బదులు ఆ డబ్బులతో ఎవరికైనా పేదవాళ్ళకి దానం చేస్తే మంచిదే కదా, వాళ్ళు ఏమైనా కొనుక్కొని తింటారు, ఇవన్నీ ఎందుకు రాతి మీద ఇవన్నీ చేయటం ఎందుకు అని అంటున్నారు. వింటానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? యా, చాలామంది ఈ విషయాన్ని అడ్మైర్ చేస్తున్నారండి. ఇన్ఫ్యాక్ట్ సొసైటీలో చాలా బాగా చెప్పాడు, అద్భుతంగా చెప్పాడు అని చెప్పేసి అనుకుంటున్నారు. నిజానికి వీళ్ళకి పరిజ్ఞానం లేదా వాడికి పరిజ్ఞానం లేదా అనేది నాకు తెలియదు. కానీ వాడేదో తప్పుడు వ్యాఖ్యలు చెప్పటం, దానికి వీళ్ళు భజన చేయటం చూస్తూ ఉంటే సమాజం మొత్తం కూడా ఇదే కోవలో ఉంది అనిపించింది. అలాంటి వాళ్ళు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవాలయాల్లో జరిగే అభిషేకాలు ఏవైతే ఉన్నాయో వాటి వెనకాల ఒక మంచి ఉద్దేశంతోనే జరుగుతూ ఉంది. నిజానికి శివుడికి అభిషేకం చేయటము అంటే చెంబుడు నీళ్లు పోసినా చాలు, ఆయన కరుణిస్తాడు. కానీ అక్కడ పాలు ఎందుకు పోస్తారు, పెరుగు ఎందుకు వేస్తారు, తేనె ఎందుకు వేస్తారు, నెయ్యి ఎందుకు వేస్తారు, దానిలో ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఎందుకు కలుపుతారు అంటే, ఈ తీర్థం ఇచ్చేదాని వెనకాల అభిషేకం చేసిన జలం మొత్తాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ చెత్తలోనో పారబోయారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ తీర్థ జలాన్ని మళ్ళీ భక్తులకే పంచుతారు, పంచామృతము అని చెప్పేసి. ఆ పంచామృతం పంచేదానికి ఒక మంచి ఉద్దేశం ఉంది. ఎప్పుడైతే పంచామృతం మాత్రమే కాదు, దేవాలయాల్లో ఇచ్చే ప్రసాదం ప్రతిదీ కూడా దేవుడికి నైవేద్యం పెట్టడం అంటే దేవుడు తింటాడని కాదు, మనకి ప్రతిదీ దేవుడే ఇచ్చాడు, భగవంతుడు ఇస్తేనే మనకుంది. అలాంటిది భగవంతుడు మన నుంచి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తాడా? మనకి ఇచ్చిన ఆయన మన నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముంది? ఆయన కావాలనుకుంటే దొరకంది ఏముంటుంది? కానీ ఆ కాన్సెప్ట్ ఎందుకు పెట్టారు పెద్దవాళ్ళు అంటే, దేవాలయాల్లో ఇచ్చే పౌష్టికాహారం కింద, పౌష్టికాహారం గురించి సమాజానికి అవగాహన కల్పించడం ఒకటి, పౌష్టికాహారం పొందలేని సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పౌష్టికాహారం అందాలి అన్నది కూడా. ఈరోజు కొబ్బరి బెల్లం ఇస్తారు, అది కూడా బోన్స్కి మంచిది, కాల్షియం ఉంటుందని చెప్పేసి ఇప్పుడు డాక్టర్సే చెప్తున్నారు తినండి అని చెప్పేసి. వాటితో పాటు కొన్ని ఫుడ్స్ చెప్తూ ఉంటారు మనకి, పెసరపప్పుకి సంబంధించి కావచ్చు, కందిపప్పు మినపప్పు వీటికి సంబంధించి, లేదా పులిహోర చక్కెర పొంగల్ ఇవన్నీ కూడా, ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని పెంచేవే. అండ్ మోరోవర్ ఇప్పుడు తీర్థం గురించే చెప్తాం, పంచామృతాల్లో కలిపే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో పాలు పెరుగు తేనె వీటన్నిటిని మిక్స్ చేసుకుని తీసుకోవటం వల్ల బాడీకి ప్రాపర్గా ఐరన్ అందుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇట్లాంటప్పుడు ఈ పాలు మేము విగ్రహం మీద పోసుకుని భక్తులకి పంచిపెట్టుకుంటే అసలు ఈ మతానికే సంబంధం లేని పోరంబొగ్గాడికి అడ్డగాడిదికి దీని గురించి ఎందుకండి బాధ? ఇప్పుడు వాడు చెప్తున్నాడు 20 రూపాయలు పాల ప్యాకెట్ పోస్తుంటేనే పారబోస్తున్నారు కదా అని చెప్పేసి. నిజానికి 20 రూపాయల పాల ప్యాకెట్ వల్ల ఏమవుతుంది అంటే, ఎవరో కొంతమందికి కొంతమేరకన్నా ఆకలి తీరుతుంది, దాహం తీరుతుంది. కానీ ఇలాంటి పనికిమాలినోళ్ళు చెప్పే సొల్లు కబుర్లు వినటానికి 200 పెట్టి లేదు 200 300 ఖర్చు పెట్టి ఒక్కొక్కడు ఎందుకు సినిమా చూడాలి? ఒక కుటుంబం మొత్తం అభిషేకం చేసుకుంటే ఒక 20 రూపాయలు 50 రూపాయలు అవుతుంది. అదే ఒక కుటుంబం మొత్తం వీడి దగ్గర సినిమాకి వెళ్తే, ఒక 4 సినిమాకి వెళ్తే 1000 రూపాయలు టిక్కెట్లకి నాశనం ఈజీగా. ఆ టిక్కెట్లతో పాటు ఒక కప్పు పాప్కార్న్ కొనుక్కుంటే ఆ పాప్కార్న్ కూడా ఇప్పుడు బంగారం అయిపోయింది, 300 400 నాశనం. అక్కడికి వెళ్తే పార్కింగ్ టిక్కెట్కి పెట్టే 100 రూపాయలు 50 రూపాయలు ఏదైతే ఉంటుందో అది కూడా నాశనం. ఇన్ని నాశనం చేసి ఆ సినిమాలు చూసి నాశనం అయ్యే బదులు శుభ్రంగా 20 రూపాయలు పాల ప్యాకెట్ తీసుకుని గుడికి వెళ్ళండి, పుణ్యం వస్తుంది, మీ పేరు మీద ఇంకో 10 మందికి ఆకలి తీరుతుంది, ఆ పని చేయాలి. అంతేగాని ఇట్లాంటి వాడు సొల్లు కబుర్లు చెప్పటం, ఆ సొల్లు కబుర్లు వినేసి ఆహా ఓహో అని మీరు భజన చేయటం, ఆ భజన చూసి మాలాంటి వాళ్ళకి ఇరిటేషన్ రావటం ఎందుకు చెప్పండి? ఇలా సమాజంలో వ్యక్తులు వేస్ట్ చేస్తున్న వ్యవహారాలు చాలా ఉన్నాయండి, వాటన్నిటితో పోలిస్తే ఇవి చాలా మంచివి. అండ్ ప్రతిసారి మన దీపావళి పండుగ వచ్చినప్పుడు అదే మాట అంటారు, టపాకాయల పేరుతో డబ్బులు తగలేస్తున్నారని. మేము తగలేయట్లేదు, టపాకాయలు వ్యాపారుల్ని బాగు చేస్తున్నాం, మా వల్ల కొంతమంది బతుకుతున్నారు. వినాయక చవితి వస్తే పత్రిక కొనుక్కోవటం కోసం అని ఆకులు కొనుక్కోవటానికి మీరు డబ్బులు తగలేస్తున్నారంటారు. ఆకులు కొనుక్కోవటానికి డబ్బులు తగలేట్లా, ఆకులు కూడా అమ్ముకుని కొన్నాళ్ళు బ్రతకొచ్చు అనుకునే సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము ఉపయోగపడుతున్నాం. అదేవిధంగా మట్టి విగ్రహాలు పెట్టేసి ఆ మట్టి కోసం ఎందుకు 100,000 తగలేస్తున్నారంటున్నారు. మట్టిని కూడా అమ్ముకుంటూ, మట్టిని కూడా కళాకృతులుగా మారుస్తూ, మట్టిలో కూడా భగవంతుడిని చూపిస్తూ బతకొచ్చు అనుకునే వాళ్ళకి మేము పోషణ కల్పిస్తున్నాము. అండ్ ప్రతి పండుగ కూడా ఇదే. సంక్రాంతికి వచ్చిందంటే అందరి బంధువుల్ని పిలుచుకుని పండుగ చేసుకుంటాం, ఎందుకు? సంక్రాంతి పంటల పండుగ, పంటల పండుగ రోజున పంటలు వచ్చినాయి అని చెప్పేసి మేము తిని బలవం, మాతో పాటు బంధువులందరినీ పిలుచుకుని సంతోషాలు సెలబ్రేట్ చేసుకుంటాం, అక్కడతో అయిపోతుందా? సంక్రాంతి రోజున మళ్ళీ పూర్వీకులు ఎవరైతే పితృదేవతలు ఉంటారో చనిపోయిన వాళ్ళు, వాళ్ళందరికీ కూడా తర్పణాలు పెడతాం, వాళ్ళకి మళ్ళీ అర్పణలు ఇస్తారు. ఎందుకు? మేము సంతోషంగా ఉన్నప్పుడు మేము మాత్రం సంతోషంగా ఉండటం మాత్రమే కాదు, మాతో పాటు మా పూర్వీకులకు కూడా మంచి జరగాలని చెప్పేసి మేము చనిపోయిన వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తాం. అక్కడతో అయిపోయిందా? మాకు ఇంత సంపద రావడానికి కారణమైన పశువులు ఏవైతే ఉన్నాయో ఆ పశువుల్ని కనుమ రోజున పూజిస్తూ వాటికి కూడా మా గ్రాటిట్యూడ్ చూపిస్తాం, అది సనాతన ధర్మం, మాకు మా ధర్మంలో మాత్రమే ఉంది.
అంతెందుకు బతుకమ్మ పండుగ. ప్రతి పండుగకి దేవుణ్ణి పువ్వులతో పూజ చేస్తాం. ప్రతి పూజకి ఉపయోగపడే పువ్వుల్ని కూడా పూజ చేయడానికి ఒక పండుగ పెట్టుకున్నాం మనం. ఏ ధర్మంలో అయినా ఉందా, ఏ మతంలో అయినా ఉందా, ఏ దేశంలో అయినా ఉందా, మాకు మాత్రమే ఎందుకుంది అంటే మన ధర్మం మాత్రమే మనకు నేర్పుతుంది అట్లాంటిది. ఇది మనం మాత్రమే చేయగల ప్రక్రియ. ఇన్ని ఉన్న మనకి ఈ సొంట వచ్చి పాల ప్యాకెట్ నాశనం అయిపోతుంది లేకపోతే పాలు నాశనం అయిపోతుంది అని సొల్లు కబుర్లు చెప్తాడా? అలాంటి వాళ్ళు ఎవరన్నా మీకు ఇట్లాంటి నీతులు చెప్తే దవడ పగిలిపోయే సమాధానం చెప్పండి. ఓకే, పర్ఫెక్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.